తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు గారి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆయన కుమారుల్లో కొందరు చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చారు. అలా హరికృష్ణ అలాగే బాలయ్య బాబు చిత్రసీమలోకి వచ్చారు. ఇక ఎన్టీఆర్ తనయుడు బాలయ్య సోదరుడైన మోహన్ కృష్ణ కూడా సినిమాటోగ్రాఫర్గా ప్రొడ్యూసర్గా చిత్ర పరిశ్రమలో కొనసాగారు. ఆయన కుమారుడే తారకరత్న. ఆయన కూడా టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చిత్రసీమలోకి రావడమే ఓ రికార్డు క్రియేట్ చేశారు తారకరత్న. చిత్రసీమలో హీరోగా పలు చిత్రాల్లో నటించారు. మరి తారకరత్న రియల్ స్టోరీ చూద్దాం. 1983 ఫిబ్రవరి 22న మోహన్ కృష్ణ శాంతి దంపతులకి నందమూరి తారకరత్న చెన్నైలో జన్మించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ కూడా చిత్రసీమలో పనిచేశారు. ఆయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, అలాగే పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఎన్టీఆర్ సినిమాలకు, అలాగే తన సోదరుడు బాలకృష్ణ సినిమాలకు కూడా ఆయన నిర్మాతగా పనిచేశారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో బ్రహ్మర్షి విశ్వామిత్ర, గొప్పింటి అల్లుడు, భార్గవరాముడు, అనురాగ దేవత లాంటి సినిమాలు ఉన్నాయి. తారకరత్న గారికి చెల్లి మోహనరూప కూడా ఉన్నారు. నందమూరి తారకరత్న చెన్నైలోనే 7వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ వచ్చిన తర్వాత భారతీయ విద్యాభవన్లో 10వ తరగతి పూర్తి చేశారు. హైదరాబాద్ అంటే తారకరత్నకు చాలా ఇష్టం. ప్రతి ఏరియా కూడా ఆయన బైక్పై తిరిగేవారు. తారకరత్నకి జూనియర్ ఎన్టీఆర్కి కేవలం 3 నెలలు మాత్రమే తేడా. ఇద్దరూ ఒకే ఏడాది జన్మించారు. తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ కంటే 3 నెలలు పెద్ద. సినిమాలంటే తారకరత్న కూడా చాలా ఇష్టం. చదువుకున్న తర్వాత అంతగా ఇంట్రెస్ట్ ఉంటే సినిమాల్లోకి వద్దుగానని పేరెంట్స్ చెప్పేవారట. అందుకే ఆయన చదువు విషయంలో ముందుకు సాగారు. ఇక కుమారుడు ఒక్కడే కావడంతో ఎంతో గారాభంగా పెంచారు మోహన్ కృష్ణ. ఇంటర్ చదువు కోసం గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో చేర్పించారు తారకరత్నని. చిన్నతనం నుంచి తారకరత్న క్రికెట్ బాగా ఆడేవారు. కుటుంబ సభ్యులందరిలో కూడా క్రికెట్ ఆయన బాగా ఆడతారనే పేరు కూడా ఉంది. గుంటూరులో ఉన్న సమయంలో అద్భుతంగా సినిమాలు చూసేవారు. బాలయ్యబాబు సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా బాలయ్యబాబు సినిమా వస్తే కాలేజీ నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా సినిమా చూసి ఏదో విధంగా మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయేవారట. ఇంటర్ విద్య పూర్తయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు తారకరత్న. ఇక్కడ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేరారు. ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో ఉన్న సమయంలో ఆయన్ని సినిమాల్లోకి తీసుకురావాలనుకున్నారు కుటుంబ సభ్యులు. మరోపక్క అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దీంతో తారకరత్న తండ్రి తన కుమారుడిని కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని భావించారు. ముందుగా ఈ విషయాన్ని సోదరుడు బాలకృష్ణకి తెలియచేశారు మోహన్ కృష్ణ. ఈ సమయంలో పరువురు దర్శకులను కూడా కలిశారు. ముందు రాఘవేంద్రరావు గారితో మాట్లాడారు. కానీ ఆయన ఇటు అల్లు అర్జున్తో సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో బి గోపాల్ పేరును కూడా సజెస్ట్ చేశారు. కానీ ఆయన కూడా 2 సినిమాలు చేస్తూ ఉండడంతో కుదరదని కాస్త సమయం కావాలని చెప్పారు. చివరకు కోదండరామరెడ్డిని ఫైనల్ చేశారు. ఇలా తొలి సినిమా ఓకే అయింది. నిర్మాతగా అశ్విని దత్ ఫైనల్ చేశారు. అయితే ఈ సినిమాకి ఏ పేరు పెట్టాలని చాలా పేర్లు పరిశీలించారు. చివరికి 1వ నెంబర్ కుర్రాడు అనే పేరుని ఫైనల్ చేశారు. ఈ సమయంలో డాన్సుల్లో తర్ఫీది ఇప్పించారు పూర్తిగా. ఇలా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు తారకరత్న. ముందు 1 స్టూడెంట్ అనే పేరు అనుకున్నారు. కానీ అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ 1 సినిమా చేశారు. దీంతో అదే పేరు అయిపోతుందని 1వ నెంబర్ కుర్రాడు అనే సినిమా పేరుని ఫైనల్ చేశారట. ఇక ఆ తర్వాత ఈ సినిమా చేస్తున్న సమయంలోనే యువరత్న సినిమా కూడా మొదలుపెట్టారు. ఇది కూడా శరవేగంగా స్టార్ట్ అయింది. ఇలా వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. నిజంగా ఓ ట్రెండ్ క్రియేట్ చేశారనే చెప్పాలి. తొలి సినిమా చేస్తున్న సమయంలోనే 9 సినిమాలు అవకాశాలు వచ్చాయి ఆయనకి. 2002 ఆగస్టులో 1వ నెంబర్ కుర్రాడు సినిమా పాటలు వచ్చాయి. 1వ నెంబర్ కుర్రాడు సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఇదే ఆడియో వినిపించేది. ఈ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రామారావు గారి మనవడు సినిమాలోకి వస్తున్నాడంటూ అందరూ చెప్పుకునేవారు. ఇలా సూపర్ హిట్ ఆడియో అవడంతో సినిమా రిలీజ్కి ముందే మంచి హైప్ వచ్చింది. దీంతో చాలామంది దర్శక నిర్మాతలు వెనువెంటనే కథలు చెప్పి డేట్స్ కుదుర్చుకోవాలనుకున్నారు. ఇలా ఒకేసారి సుమారు 9 సినిమాలు సైన్ చేశారాయన. 2002 సెప్టెంబర్ 18న సినిమా 1వ నెంబర్ కుర్రాడు రిలీజ్ అయింది. అయితే అనుకున్నంత హిట్ అవ్వలేదు. అదే ఏడాది నవంబర్ 29న యువరత్న సినిమా కూడా వచ్చింది. ఇది కూడా అనుకున్నంత హిట్ అవ్వలేదు. వరుసగా తారక్ అనే సినిమా చేశారు. ఇది కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత 2004లో భద్రాద్రి రాముడు చేశారు. మంచి కథతో వచ్చినా ఇది కూడా పెద్దగా ఆడలేదు. 2006లో పకడై సినిమాలో నటించారు. ఇది అంత గుర్తింపు తీసుకురాలేదు. ఇక 2009లో రవిబాబు డైరెక్షన్లో అమరావతి సినిమాలో విలన్ రోల్ చేశారు. అయితే ఈ సినిమా మంచి హిట్ అయింది. ఆయనకు గుర్తింపు వచ్చింది. మరోపక్క నంది అవార్డు కూడా అందుకున్నారు తారకరత్న. ఆ తర్వాత వెనువెంటనే 2009లో వెంకటాద్రి సినిమా, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత చేశారు. ఇవి అంత ఫలితాన్ని తీసుకురాలేదు. తర్వాత 2012లో ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని చేశారు. ఇది పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. 2014లో మహాభక్త సిరియాల అంటూ డివోషనల్ టచ్ ఇచ్చే సినిమాలో చేశారు.
ఇది కూడా పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. 2015లో కాకతీయుడు, ఎవరు, మనసంతా, రాజా చేయి వేస్తే చేశారు, అవి పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. కయ్యంబాయ్, దేవినేని, సారథి సినిమాలు చేశారు, అవి కూడా ఆకట్టుకోలేదు. 2022లో ఎస్వై నో ఎగ్జిట్ చేశారు, అయితే ఇది కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వెబ్ సిరీస్లో కూడా నటించారు. 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఆయన మంచి గుర్తింపు సంపాదించారనే చెప్పాలి. పలు వెబ్ సిరీస్లో నటనకు ఆయన్ని చాలామంది కన్సల్ట్ అవుతూ కూడా ఉన్నారు. తారకరత్న వివాహం గురించి చూస్తే, తారకరత్న అలైక్యారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. అయితే తారకరత్న కుటుంబ సభ్యులు మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. వీరి ప్రేమని అస్సలు అంగీకరించలేదు. చివరికి ఇంట్లో వారు ఒప్పుకోకపోయినా తారకరత్న అలైక్యారెడ్డి 2012 ఆగస్టు 2న గుడిలో వివాహం చేసుకున్నారు. అలైక్యారెడ్డికి అంతకుముందే వివాహమైంది. సీనియర్ నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డిని వివాహం చేసుకుందామే. అయితే కొన్ని అభిప్రాయ భేదాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అలైక్యారెడ్డి, తారకరత్న ఇద్దరూ ప్రేమలో ఉండి వివాహం చేసుకున్నారు. నందీశ్వరుడు సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేశారు ఆమె. ఆ తర్వాత వారి ప్రేమ చిగురించింది. వీరికి 2013లో నిషిక అనే అమ్మాయి జన్మించింది. తర్వాత బాబు కూడా ఉన్నారు. ఇక అలైక్యారెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి దూరంగా వచ్చేశారు తారకరత్న. బయటికి వెళ్ళి ఆయన వ్యాపారాలు, ఆయన సినిమాలు చూసుకున్నారు. అయితే ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనకు ఆర్థికంగా సహాయం చేసేవారనే వార్తలు చాలా వరకు వినిపించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తారకరత్న పేరున ఓ రికార్డు కూడా నెలకొల్పారు. హీరో ఏకంగా ఒక్క సినిమా కూడా చేయకముందే 9 సినిమాలకు సైన్ చేయడం అంటే నిజంగా ఓ రికార్డనే చెప్పాలి. అప్పట్లో ఏకంగా 9 సినిమాలకు షూటింగ్ ఒకే రోజు ప్రారంభించిన ఏకైక హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో తారకరత్న. ఈ రికార్డుని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. 2001లో 1వ నెంబర్ కుర్రాడ్ అనే మూవీతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు తారకరత్న. అయితే మిగతా 8 సినిమాలు కూడా అదే రోజు మొదలుపెట్టి సంచలనం క్రియేట్ చేశారు. రావడం రావడంతోనే 9 సినిమాల హీరోగా పిలువబడ్డారాయన. అయితే అందులో చాలా వరకు విడుదలవ్వలేదు, ముందే ఆగిపోయాయి. 1వ నెంబర్ కుర్రాడు, తారక్, యువరత్న, అలాగే భద్రాద్రిరాముడు అనే చిత్రాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగిలిన మూవీస్ మధ్యలోనే ఆగిపోయాయి. ఇక తారకరత్నకు సినిమాలతో పాటు రాజకీయాలన్నా కూడా ఎంతో అభిమానం. తన తాతయ్య పెట్టిన తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన వర్క్ చేసేవారు. తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య ఎంతో యాక్టివ్గా ఉన్నారు కూడా ఆయన. ఈ ఎన్నికల్లో ఓ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు ఎమ్మెల్యేగా. దీనికి చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా నారా లోకేష్తో కూడా ఆయనకు మంచి అనుబంధం కూడా ఉంది. ఇక నందమూరి కుటుంబంలో ఇటు హరికృష్ణ కుమార్తె, అలాగే కళ్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకు చాలా ఇష్టం. వారు కూడా ఎంతో సరదాగా ఉంటారు తమ్ముడు తారకరత్నతో. ఇటు జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉందని చెబుతారు. మా ఇద్దరి మధ్య ఒకేసారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా ఏనాడు పోటీ లేదని, తను కూడా నాకు ఓ మంచి సోదరుడని, ఇష్టమైన వ్యక్తి అని చెబుతూ ఉంటారు తారకరత్న. ఇక తారకరత్న ఆస్తులు చూస్తే సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన పలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోనే ఆయన పలు వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్లో సొంత నివాసం కూడా ఉంది. సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు ఉంటాయి. సినిమాల్లో ఉన్నతిని చూడలేదు కానీ ఆయన వచ్చే రోజుల్లో రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.